हेलो फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल। सो ई रोज नेनु ई वीडियोलो ओक कोत्त टापिक गुरिंची एक्सप्लेन चेयालनुकुंटुन्नानु। सो मन अंदर की तेलुसु गूगल ड्राइव अनि, काकपोते चाला मंदिकि गूगल ड्राइव लो चाला डाउट्स उन्नायि। अंटे ఇప్పుడు మనకి డ్రైవ్ అంటే అందులో ఫోటోస్ అప్లోడ్ చేస్తాం అంటే, ఇప్పుడు చాలామందికి స్టోరేజ్ ప్రాబ్లం ఉంటుంది కదా, ఎందుకంటే ఒక మొబైల్కి 64 GB లేకపోతే 128 GB ఉంటుంది। మనం క్వాలిటీ పిక్చర్స్ తీసుకున్నప్పుడు స్టోరేజ్ అనేది ఈజీగా ఫుల్ అవుతుంది, మళ్ళీ మనం ఏదైనా వీడియోస్ సేవ్ చేసుకున్నా కూడా। సో అలాంటప్పుడు మనం మన యొక్క జీమెయిల్ని యూస్ చేసుకొని మన ఫోన్లోని 15 GB వరకు అందులోకి మనం అప్లోడ్ చేసుకోవచ్చు, మనకు కావాలన్నప్పుడు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు। సో చాలామందికి ఎలా అప్లోడ్ చేయాలి, మళ్ళీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ గూగుల్ డ్రైవ్లో ఫోటోస్ని ఎలా షేర్ చేసుకోవాలి, ఇలాంటి టాపిక్స్ అనేవి చాలామందికి డౌట్స్ ఉన్నాయి। సో నేను ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫుల్ వీడియో చూడండి। ఫస్ట్ మీరు మీ ప్లే స్టోర్లో గూగుల్ డ్రైవ్ లేకపోతే డ్రైవ్ అని సెర్చ్ చేయండి, ఇట్లా గూగుల్ డ్రైవ్ అని వస్తుంది, అందరి ఫోన్లలో డౌన్లోడ్ అయి ఉంటుంది, మనకు డైరెక్ట్ ఫోన్కి వచ్చేస్తుంది। సో నెక్స్ట్ మీరు అక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఓపెన్ పైన క్లిక్ చేసేయండి, ఓపెన్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ మన మెయిల్కి వెళ్ళిపోతుంది। అయ్యాక ఇందులో మన ఏ మెయిల్ లాగిన్ అయి ఉందో డైరెక్ట్ దాని డ్రైవ్ వచ్చేస్తుంది। సో మీరు ఒకవేళ మీకు నచ్చిన మెయిల్ కావాలి అనుకుంటే ఇందులో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, కొందరికి 2 or 3 మెయిల్స్ ఉంటాయి కదా, అందులో మీకు నచ్చిన పర్సనల్ ఫోటోస్ ఆర్ పర్సనల్ వీడియోస్ అయితే ఒక మెయిల్లో, ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే ఒక మెయిల్లో అలా మీరు చేసుకోవచ్చు। నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం సెట్టింగ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ రీసెంట్ ఆఫ్లైన్ బిన్ నోటిఫికేషన్ అని స్టోరేజ్ అని ఉంది కదా, ఇప్పుడు నేను స్టోరేజ్ చూపిస్తాను। మనకి 15 GB స్టోరేజ్ అనేది అవైలబుల్గా ఇవ్వడం జరిగింది, అంటే ఫ్రీగా। సో ఇప్పుడు చాలామందికి చాలా ఒకవేళ స్టోరేజ్ ఎక్కువ ఉంది, లైక్ ఏమైనా డాక్యుమెంట్స్, ఏమైనా వీడియోస్, ఇప్పుడు హై క్వాలిటీ వీడియోస్ ఉంటాయి కదా, సో అప్పుడు వాళ్ళు ఆ డేటాని అంటే వాళ్ళు ఇచ్చిన జీబీని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనీ కట్టి। సో ఇక్కడ 130 రూపీస్ పర్ మంత్ కడితే 100 GB ఫ్రీ స్పేస్ అనేది మనకి ఇస్తారు। సో అలా కాకుండా లేదు, తక్కువ జీబీ ఉంది అనుకుంటే మీరు డైరెక్ట్ 2 or 3 మెయిల్స్ క్రియేట్ చేసుకొని మీరు ఆ దానిలో సపరేట్గా అప్లోడ్ చేసుకోవచ్చు। నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందులో ఇప్పుడు ఇందులో అప్లోడ్ చేసుకున్న వీడియోస్ అనేవి డిలీట్ అయితే మనకి బిన్లోకి వెళ్ళిపోతాయి, ఇక్కడ నేను బిన్ చూపిస్తాను చూడండి, డైరెక్ట్ బిన్ కంటే మళ్ళీ మనం వాటిని రిజిస్టర్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది ఒకవేళ మిస్టేక్లో ఉంటే। నెక్స్ట్ ఇక్కడ కంప్యూటర్స్ అంటే ఇప్పుడు మన కంప్యూటర్ ఆరు ల్యాప్టాప్ని కూడా దీనికి సింక్రనైజేషన్ చేయవచ్చు గూగుల్ డ్రైవ్కి, ఇక్కడ బిన్ అంటే ఇంతకుముందు చెప్పాను। సో నెక్స్ట్ మనం గెట్టింగ్ స్టార్టెడ్ పైన చూసుకుంటే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇది హైలీ సెక్యూర్డ్ అండ్ దీన్ని ఎలా మనం డాక్యుమెంట్స్ PDFs అవన్నీ అప్లోడ్ చేసుకోవచ్చు అని। నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్గా ఏదైనా ఇమేజ్ మనం డిలీట్ చేస్తే డైరెక్ట్ డిలీట్ అవ్వకుండా బిన్లో స్టోర్ అవుతాయి, మళ్ళీ మనం ఆ బిన్లోకి వెళ్ళి రీస్టోర్ చేసుకోవచ్చు। ఇప్పుడు నేను ఇక్కడ బ్యాకప్ ఆప్షన్స్ కూడా ఉంటుంది, ఒకవేళ మన అన్నీ డిలీట్ అయినా మనం బ్యాకప్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది। సో సెట్టింగ్స్లో చూసుకుంటే ఇక్కడ అన్నీ ఇచ్చారు అంటే యాప్ యొక్క డీటెయిల్స్, నెక్స్ట్ బిల్లోకి ఎలా అప్లోడ్ చేయాలి అంటే ఇక్కడ ప్లస్ సింబల్ పైన మీరు క్లిక్ చేస్తే ఫోల్డర్ అప్లోడ్ స్కాన్ ఇవన్నీ వచ్చాయి కదా, మనం అప్లోడ్ పైన క్లిక్ చేయాలి। అప్లోడ్ పైన క్లిక్ చేసి నేను ఒక ఇమేజ్ని అప్లోడ్ చేసి చూపిస్తాను, మనం సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ అప్లోడ్ అయిపోతుంది, యువర్ 1 ఫైల్ ఈస్ బీయింగ్ అప్లోడెడ్ అని వచ్చింది కదా। అప్లోడ్ అయిపోయిన తర్వాత మనం దాన్ని ఓపెన్ చేసినట్లయితే నెక్స్ట్ ఇమేజ్ అనేది అప్లోడ్ అయ్యాక చాలామందికి వచ్చే డౌట్ ఏంటిదంటే, ఇప్పుడు మనం ఈ ఇమేజ్ని మళ్ళీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, లేకపోతే మన ఫ్రెండ్స్కి ఇందులోని ఇమేజెస్ని ఎలా షేర్ చేయాలి అనే డౌట్ ఉంటుంది। సో ఇక్కడ కాపీ లింక్ అని ఉంది, మేకే కాపీ అని ఉంది, సెండే కాపీ అని ఉంది। సో ఈ లింక్ను మనం కాపీ చేసుకొని వేరే వాళ్ళకి పేస్ట్ చేసి పంపించినా కూడా వాళ్ళు మన డ్రైవ్ని ఇమేజ్ని ఓపెన్ చేయగలుగుతారు, అంటే ఓన్లీ ఇమేజ్ని। నెక్స్ట్ ఇక్కడ సెండే కాపీ పైన మనం క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడ మన ఏ షేరింగ్ ఆప్షన్స్ ఉందో అది ఇస్తుంది, మనం నచ్చిన దాన్ని చూస్ చేసుకొని ఈ సెండే కాపీని వాళ్ళకి డైరెక్ట్గా షేర్ చేసేయచ్చు, వాట్సాప్లో కానీ ఏదైనా కానీ మీరు డైరెక్ట్ షేర్ చేసుకోవచ్చు। ఒకవేళ ఈ మన ఈ ఇమేజెస్ అనేవి మనకి నెట్ ఆన్ ఉంటేనే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి, మన నెట్ ఉన్నప్పుడు మనకు కావాల్సిన పిక్చర్స్ని మేక్ అవైలబుల్ ఆఫ్లైన్ పైన ప్రెస్ చేస్తే ఇమేజ్ అనేది ఆఫ్లైన్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది। సో ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది ఆ ఇమేజ్, అంటే ఆఫ్లైన్గా కూడా మనకి ఇమేజ్ అనేది అవైలబుల్గా ఉంటుంది। ఇఫ్ మీరు మనకి కావాలి అనుకుంటే మనం డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ డైరెక్ట్ డౌన్లోడ్ పైన క్లిక్ చేసేయండి, ఈ ఇమేజ్ అనేది మళ్ళీ మన గ్యాలరీకి డౌన్లోడ్ అయిపోతుంది। సో ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।